తెలివితేటలు సొత్తు కాదని ఏకాగ్రత ఉంటే దేనినైనా సాధించవచ్చునని పిల్లలు శ్రద్ధతో చదువుకొని గొప్పవారు కావాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన జయమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్స్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ తరగతిలో 100% సాధించిన విద్యార్థిని విద్యార్థుల అభినందన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపీ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ శశాంకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 10కి 10% మార్కులు సాధించిన 30 మంది విద్యార్థిని విద్యార్థులను సాల్వాలతో సన్మానించి మెమోటోలను బహుకరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ స్వార్థం లేనివారు కేవలం ఒక గురువేనని తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. నెక్స్ట్ పి అఖిల సార్ మాట్లాడు ఆటగా వెళ్ళండి సార్ ఎం స్పీకర్ నెక్స్ట్ శశి ప్రీతం ఎంజేపీటీపీసీ గురుడు శ్రీకాంత్ అజ్మీరా టీఎస్ఎంఎస్ గుంటూర్ వై అభినయ్ టీఎస్ఎంఎస్ గౌరవ ప్రజాప్రతిల కోరేది ఏంటంటే మనం ఇన్స్పెక్షన్ క్లాసెస్ పెట్టేటప్పుడు చేతులు కలెక్టర్ గారు మాట్లాడడానికి ఇప్పుడు పెండమిక్ సిచ్యువేషన్ ఉంటే అందరినీ ప్రేరణ కలిగించి పిల్ల ప్రతి ఒక్కళ్ళకు ఆ ధన్యవాదాలు తెలుసుకుంటూ మెరుగుపరుచుకున్నందుకు తర్వాత అర్థం చేసుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం పంపిస్తుంది మీకు చదువుకోవడానికి ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ డిఎంకి ఇవాటి ముఖ్య అతిథైన మహబూబాబాద్ జిల్లాలో అన్ని పాఠశాలలు కలిపి 10కి 10% ఇటువంటి 10వ తరగతి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ లోపల 10/10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు కూడా ప్రతి పాఠశాల నుంచి 5 గురు అనేటువంటిది చాలా దృఢంగా ఉండాలి. ఎమ్మెల్యే గారు అన్నట్టు ఈ కార్యక్రమం ఎప్పుడో నిర్వహించుకోవాల్సింది మాకు సమయం కలిసి రాలేదు. కలెక్టర్ గారు చాలాసార్లు నేను అనుకుంటా ఇలాంటి కార్యక్రమం చాలా జిల్లాల్లో నిర్వహించలేదు. మన మొదటి జిల్లా మహబూబాబాద్ జిల్లా. మిమ్మల్ని అందరినీ అభినందించాలి. మీకు మిగతా వచ్చే సంవత్సరానికి ప్రిపేర్ చేసే ముందు అందరికీ ఒక స్ఫూర్తి నింపాలని ఒక చక్కటి కార్యక్రమాన్ని కలెక్టర్ గారు నిర్వహించారు. సో వారిని డిఓ గారిని ఇంతమంది 38 మంది విద్యార్థులు ఈరోజు ఈ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందుకు వాళ్ళకు సన్నదం చేసిన గౌరవ గురువులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. నిజంగా నిస్వార్థంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా విద్యార్థులు బాగా చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలని ఏ స్వార్థం లేకుండా ఆలోచించేది గురువులు ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రహ్మాండమైన మన ఊరు మన బడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి అన్ని పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా తీర్చిదిద్దాలని అలాగే అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని పిల్లలకు
బ్రహ్మాండంగా ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, లేకపోతే కావలసిన అన్ని సమకూర్చాలని మరి ఈ సంవత్సరం 7,200 కోట్ల రూపాయలను కేటాయించుకొని అందులో భాగంగా మన మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 877 ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. అందులో 300 స్కూల్స్ని మనం ఈ సంవత్సరం తీసుకున్నాం. వాటిలో ఎక్కువ అటెండెన్స్, ఎక్కువ మంది పిల్లలు హాజరయ్యే పాఠశాలని ప్రమాణికంగా తీసుకొని వాటి రిపేర్స్కి, రెనోవేషన్కి చేస్తూనే అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెడుతున్నాం. టీచర్లందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పాఠ్యపుస్తకాలని కూడా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకే పెట్టడం జరిగింది. ఒకవైపు ఇంగ్లీష్, ఇంకోవైపు అది తర్జమా చేయడానికి తెలుగు వైపు రావడానికి, అంటే మనం ఏదైనా అనుమానం వస్తే 8, 9, 10వ తరగతి పిల్లలు ఏదైతే డిక్షనరీ చూస్తారో ఆ కరెక్ట్ పదానికి అర్థమైందో తెలుసుకోవడానికి మీ పాఠ్యపుస్తకాలు కూడా అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రాబోతున్నాయి. టీచర్లకు శిక్షణ ఇచ్చడం, మీ పాఠశాల వసతులన్నీ మెరుగుపరచడం, అలాగే మీకు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంప్రూవ్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఉండే పోటీ పరీక్షల్లో మీరు నెగ్గాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అందుకనే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రమాణంగా మీకు ప్రభుత్వ పాఠశాలలో మరి ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే పుస్తకాలు కావచ్చు, లేకపోతే మీ బంగారు భవిష్యత్తు పునాది అయితే ఇంకా చాలామంది వృద్ధిలోకి వస్తారు అంటే అంతకంటే కోరుకునేది లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నిండు మనసుతో ఒక తల్లిగా దీవిస్తూ ఈరోజు ఇంతమంది మాట్లాడిన ప్రతి మాట మరి మీ అందరికి ఉపయోగపడాలి, తద్వారా మీ భవిష్యత్తు బంగారు మాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ